మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డి టీవీ ప్రేక్షకులకు మాకు ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో మీరు వీక్షించి దైవదీవ్యాలను పొంది ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది మీ కాల్స్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి స్పందనను బట్టి మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ఇంకను మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యంతో రావాలనే ఆసక్తితో రావడానికి దేవుడు మా కృప చూపుతున్నాడు కనుక మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని సెలవిచ్చిన రీతిగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ నీవు ఏ శ్రమలో ఇబ్బందులో ఏ విధంగా నీవు ఉన్నప్పటికీ ఆయన తన వాక్కుతో నిన్ను బాగు చేయడానికి లేదంటే విడిపించడానికి నీ కట్ల నుంచి లేదంటే నీ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు యూట్యూబ్ ముందు చూస్తున్న నీవు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉందాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపరలోక తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి చేసే ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. నిలబడబోతున్న మీ సేవకులు మరొక పరి మీ చేతుల్లోకి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే మన బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 22:6 లేదా స్టార్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 22:6. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వానికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 22:6 లూకా సువార్త 22:6. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వానికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. అతడు అందుకు ఒప్పుకున్నాడు, జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి తగిన సమయం కోసం చూస్తూ ఉన్నాడు. లూకా సువార్త 22 గత ఎపిసోడ్లో కూడా ఈ వచనంలోంచి లేకపోతే ముందు వచనంలోంచి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఈ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. 22:6. అండ్ హీ అగ్రీడ్ టు ఇట్ అండ్ టు లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు డెలివర్ హిమ్ టు దెమ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ది మల్టిట్యూడ్. జనసమూహము లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు యేసును అప్పగించాలి. తన చేతిలో డబ్బులు ఉన్నాయి, అడ్వాన్సో లేదా ఫుల్ మనీయో ఏదో ఉంది. ఈ ధనమిచ్చారు కనుక ధనమిచ్చి అప్పగించకపోతే ఏమయ్యా ఎన్ని రోజులైంది మా పనేమైంది అనేటువంటి అవకాశం ఉంది. పస్కా దాటి మరొక పండగ రాబోతుంది లేకపోతే పస్కా దాటి పెంతుకోస్తు రాబోతుంది నువ్వు పట్టించుకోవా అని అడిగే అవకాశం ఉందని, తాను తీసుకున్న డబ్బు విషయంలో లెక్క అప్పగించాలి, తాను అకౌంటబిలిటీ ఫీల్ అవుతున్నాడు. కానీ తనకు అప్పగించబడినటువంటి డబ్బు సంచిని గురించి అతను ఆలోచించడం లేదు. చూడండి, ఎవరో ఇచ్చినటువంటి తూచి ఇచ్చినటువంటి 30 వెండి నాణ్యాల గురించి ఏమో దానికి లెక్క అప్పగించాలండి, దానికి ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఏకంగా 12 మంది యొక్క పోషణార్థమై లేదా 13 మంది యొక్క పోషణార్థమై వచ్చినటువంటి విధవరాల దగ్గర నుంచి లేదా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందుకున్న వారి దగ్గర నుంచి కృతజ్ఞతగా వచ్చినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఒక దొంగ చేతికి ధన సంచిని అప్పగించాడు యేసు ప్రభు. వాడు దొంగలిస్తూ వచ్చాడు, వాడికి ఏం అవసరాలు ఉంటాయి లోపల లేదా ఆ సర్కిల్లో వాళ్ళతో కలిసి ఉన్నాడు, బయటికి పోయే అవకాశం లేదు. పగలంతా పరిచయలో ఉన్నారు, రాత్రి అంతా ఒకవేళ ప్రభువు చేసినంతగా ప్రార్థనలో గడపకపోయినా వీళ్ళు కొద్ది గొప్ప ప్రార్థనలో గడిపింటారు లేకపోతే అలసిపోయి నిద్రపోయి ఉంటారు. పని చేసినటువంటి ప్రభువు కన్నా లేకపోతే ఎక్కువ పని చేసినటువంటి ప్రభువు కన్నా తక్కువ పని చేసినటువంటి శిష్యులే అలసిపోతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ పని చేస్తున్న సేవకులు అలసిపోవడం లేదు, కానీ తక్కువ పని చేస్తున్నటువంటి సేవకులు అలసిపోతున్నారు. ఆదివారము శుక్రవారం మాత్రం పనిచేసే సేవకులు అలసిపోతున్నారు, కానీ అనుదినము పనిచేసేటువంటి సేవకులు అలసిపోవడం లేదు. అలసిపోకుండా ఉండాలి మనం.
మనది అల్పమైన జీవితం. విస్తారమైన పరిచర్య చేయాలి, విస్తారమైన కోతను కొయ్యాలి, విస్తారంగా విత్తాలి. యేసన్న గారు ఒక అద్భుతమైన పాట రాశాడు, ఆ పాటలో ఒక మాట నాకు ఇష్టమైన మాట, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా అలసిపోలేదన్నాడు. సర్వోన్నతుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో నువ్వు కానీ బలం పొందుకున్నావంటే, నీ బలాన్ని నూతనపరుచుకున్నావంటే, ఒక ప్రసంగానికే లేదా ఒక వాక్యానికే ఒక్క మీటింగ్కే రెండు పాటలకే నువ్వు అలసిపోవు. ఈరోజు అలసిపోతున్నాడు చిన్న చిన్న వాటికి. కొన్నిసార్లు సమయం లేకపోవడం వల్ల, ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉండడం వల్ల నేను ఈ స్టూడియోకి వచ్చి ఇంచుమించు 8-9 ప్రసంగాలు చేస్తాను. చేయాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలు చేసి వచ్చి అలసట అనేది కూడా, అలసట అనేది తెలియదు. ప్రభు పరిచర్యలో అలసట, రెస్ట్ అనేది ఉండకూడదు. రెస్ట్ అనేది మనకు నిత్యత్వంలో తప్ప, రెస్ట్ అనేది భూమి మీద తీసుకుంటే మనం పరిచర్యలో విఫలమైపోయేటువంటి అవకాశం ఉంది. అలు పెరుగనటువంటి యోధులుగా, అలు పెరుగనటువంటి క్రీస్తు సైనికులుగా పనిచేయాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఒకళ్ళు ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఇండిపెండెంట్ సేవకులు ఉంటే ఉండొచ్చు, లేదా ఏదైనా సంస్థల్లో పనిచేస్తున్న సేవకులు ఉంటే ఉండొచ్చు. మీరు ఎక్కడ చేసినా పర్లేదు, ఎలా చేసినా పర్లేదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు అలు పెరగనటువంటి సేవకుల్లాగా పనిచేస్తూ రాత్రంతా ప్రభు సన్నిధిలో బలం పొందుకొని పగలంతా మీరు పరిచర్య చేసినప్పుడు, లేదా టీవీ పరిచర్య కావచ్చు, లేదా మెసేజ్లు ఇచ్చేటువంటి పరిచర్య కావచ్చు, కరపత్రాలు పంచే పరిచర్య కావచ్చు, ఉపవాస కూడికలు కావచ్చు, ఈ పరిచర్య చేసినట్లయితే నెల్లూరు పట్టణములో మనం విస్తారమైనటువంటి కోతను కోసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని పక్కన పెట్టేసి ఆ సంఘ విశ్వాసిని, ఈ సంఘ విశ్వాసిని ఎలాగైనా తీసుకుని వద్దాం, దొంగలిద్దాం, షీప్ స్టీలింగ్ అనేటువంటి ఐడియాస్తో ఉన్నట్లయితే నీ పరిచర్య ఏదో ఒకరోజు కుప్ప కూలిపోతుందనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విస్తారమైన సముద్రం, విస్తారమైన లోకం ఉంది, విస్తారమైన నెల్లూరు ఉంది, విస్తారమైన నెల్లూరు పట్టణం ఉంది. ఈ పట్టణంలో అనేక మంది రక్షింపబడాల్సిన ప్రజలు ఉన్నారు. అపోస్తుల కార్యం 18:10 అపోస్తలైన పౌలుతో ప్రభు చెప్పినట్టుగా ఈ పట్టణమందు నాకు బహుజన సమూహం ఉన్నది. అలాగైతే దాన్ని నెల్లూరుకు కూడా అప్లై చేసుకుందాం. కొరింది పట్టణం గురించి చెప్పబడిన మాట నెల్లూరు పట్టణానికి అప్లై చేసుకొని ఈ పట్టణములో విస్తారమైన జన సమూహం ఉంది. ఇన్ని సంఘాలు ఉంటే ఉండొచ్చు, లేదా సంఘాల మధ్యలో అనైక్యత ఉంటే ఉండొచ్చు, సంఘాల్లో ఉద్యమం లేకుండా పోతే పోకపోవచ్చు, కానీ ఈ పట్టణములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. అలనాడు దేవోక్తి ఏలియాతో చెప్పినట్టుగా, బాబు బయలుకు మోకాళ్ళు ఉన్నటువంటి 7,000 ఉన్నారు, ఉపద్యా దాచినటువంటి 2 గుహల్లో దాచినటువంటి 50 చొప్పున, అనగా 100 కాకుండా 7,000 కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. జగత్తుకు పునాది వేయబడక ముందే ఈ నెల్లూరు పట్టణములో దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఇంకా కొంతమంది ఉన్నారు. కేవలం పుట్టు క్రైస్తవులుగా ఉండి మన సంఘాలకు వచ్చేవాళ్ళు మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది రక్షింపబడవలసిన వారు ఉన్నారు. అందుకే ప్రభు వాళ్ళ రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ రక్షణ కోసం ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడై ఆలస్యం చేస్తున్నాడు, కానీ ఆయన వస్తాడు. వారు రక్షింపబడాల్సినటువంటి అవసరం ఉంది, అనగా ఈ మందతో చేరాల్సినటువంటి మరొక మంది ఉంది. ఈ మందతో చేరాల్సినటువంటి అనేక మంది ప్రజలు ఇక్కడ చేరుకోవాల్సినటువంటి, మన స్థానిక సంఘాల్లో రావాల్సినటువంటి, ఒక వరద వచ్చినట్టుగా ప్రజలు రావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్నమాట, గత ఎపిసోడ్లో మనం సమ్మతిస్తున్నావా అనేటువంటి ప్రశ్న, లేకపోతే వారు సమ్మతించారు అనే దాన్ని ఆధారంగా చేసుకొని మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఇక్కడ 6వచనంలో అందుకు అతడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు అన్నా కానీ ఇంచుమించు సమ్మతమే, అగ్రి అయిపోయాడు, లేదా ఒబే అయిపోయాడు, ఒప్పుకున్నాడు. తప్పుకున్నాడు అని రాసి ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది. అందుకు అతడు ఆ విషయం కొరకు, సారీ అండి నేను మా గురువు గారిని అప్పగించలేను, క్షమించండి, మీకు వందనాలండి, ప్రధాన యాజకులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీకు వందనాలని చెప్పి తప్పుకొని ఉంటే అతని జీవితం అద్భుతంగా ఉండేది. తప్పుకొని ఉంటే పౌలులాగో, లేకపోతే పేతురులాగో, యోహానులాగో యూదా ఇస్కరేతు బలంగా వాడబడి ఉండేవాడు. కానీ పరిస్థితి రివర్స్ అయింది, తప్పుకోలేదు కానీ ఒప్పుకున్నాడు. ఒప్పు అంటే ట్రూ అని అర్థం, సత్యం అని అర్థం. అంటే ఇది వాస్తవమే, మీరు డబ్బిచ్చింది వాస్తవం, నేను ప్రభువును అప్పగిస్తాను, అప్పగించబోతాను, ఆయన ఏకాంత సమయంలో ఆయన షెడ్యూల్ ఏంటో, ఆయన ఐటినరీ ఏంటో నాకు తెలుసు, ఆయన ఎప్పుడు ఎక్కడుంటాడో తెలుసు, కాబట్టి ఆయన్ను 12 నేను ఒక్కడిని మాత్రమే పట్టించగలను, లేకపోతే ఈ ప్రదేశంలో నేను ఒక్కడిని మాత్రమే ఆయన పట్టించడానికి సమర్థుణ్ణి అన్నట్టుగా ఆయన సిద్ధపడి ముందుకు వచ్చాడు. ఒక సాహసవంతమైనటువంటి పని చేశాడు. ఆత్మీయంగా కాదులేండి, శారీరకంగా స్వామికి ద్రోహం చేసేటువంటి విషయంలో అతను ఒప్పుకున్నాడట.
మనం ఆలోచిస్తున్నటువంటి ఒక మూడు విషయాలు మీకు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు దేన్ని ఒప్పుకుంటున్నావు, దేన్ని అంగీకరిస్తున్నావు, దేనితో ఏకీభవిస్తున్నావు అనే దాని గురించి మనం ఈ కార్యక్రమ సందర్భంగా లేకపోతే ఈ మాటలు వింటున్న సందర్భంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఐదో వచనంలో రాయబడింది, అందుకు వారు సంతోషించి అతనికి కొంత సొమ్ము ఇస్తామని సమ్మతించారు. ఇతను ఒప్పుకుంది దేనికో తెలుసా? వాళ్ళ సమ్మతానికి ఇతను ఒప్పుకున్నాడు. డబ్బులు ఇస్తామన్నారు. వద్దండి, ఇది ఫ్రీగా నేను చేస్తానని కాదు, డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. డబ్బుంటే చాలు, డబ్బు కోసం మనుషుల్ని క్రూరంగా చంపేటువంటి ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నటువంటి రోజులు ఇవి. డబ్బు ముఖ్యం, బంధాలు ముఖ్యం కాదు. డబ్బు కోసం ఏ పనైనా, ఏ పాడు పనైనా, ఏ నీచమైన పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. యూదా ఇస్కరేతు చేసినటువంటి ఆ నీచమైన పని చూడండి, ఘోరమైనటువంటి కృతజ్ఞత లేని పని. తనను తీసుకుని వచ్చి ఒక గుర్తింపు లేని వాడిని తీసుకొని వచ్చి 12 మందిలో ఒకటిగా ఏర్పాటు చేసి అపోస్తలుడిగా పిలిచి ఆత్మీయ అధికారాన్ని ఇచ్చి రోగముల మీద అధికారాన్ని ఇచ్చి దురాత్మల మీద అధికారాన్నిచ్చి సువార్త ప్రకటించడానికి ఇన్ని చేస్తే ఆ గురువు గారి మీద తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నాడంటే ఎంత నమ్మక ద్రోహియో ఆలోచించండి. పగవాడు లెక్కలేనిని ముద్దులు పెడతాడు అన్నట్టుగా లెక్కలేని ముద్దులు పెట్టకపోయినా గుర్తు కోసం ఒక ముద్దుని పెట్టి మన ప్రభువును అప్పగించినటువంటి యూదా ఎంత భయంకరమైన వాడు ఆలోచించండి. దేవుని స్తోత్రం. మనకి అతడు ఒప్పుకున్నాడు. దేనికి ఒప్పుకున్నాడంటే మూడు విషయాల్లో, లేకపోతే ఒప్పుకోలు లేకపోతే ఏకీభవించినటువంటి అనుభవాల గురించి మీకు కొద్ది గుర్తు చేస్తాను. హీ అగ్రీడ్, ఆయన యొక్క అగ్రిమెంట్ను గురించి మనం ఆలోచించబోతున్నాం. ఒకటి, అతని గురించే కాదు మనం వేరు వేరు విషయాలు కూడా, మూడు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అన్యాయపు ధనానికి ఒప్పుకున్నాడు. లేదండి నాకెందుకండి డబ్బు సంచి నా దగ్గర ఉంది అని అనలేకపోయాడు. మేము ఆయా గ్రామాలు సంచరిస్తున్నప్పుడు జబ్బులు బాగైన వాళ్ళు మాకు ఆఫరింగ్ ఇస్తున్నారు, మాకు కానుకలు ఇస్తున్నారు, మా పరిచర్యకి బ్యాక్ బోన్గా సపోర్టుగా స్త్రీలు కొంతమంది ఉన్నారు. మగ్ధలేని మరియా, 7 దెయ్యాలు పోగొట్టుకున్నటువంటి స్త్రీ, మీ దేవాలయంలో తిరిగినప్పుడు ఆ దెయ్యాలను పోగొట్టలేక ఇది మా వల్ల కాదు, ఈ దెయ్యాలో కాదో మరి అన్నట్టుగా మీరు వ్యవహరిస్తే మా బోధకుడు దెయ్యాలను వెళ్ళగొడితే ఆమె ఇప్పుడు మాకు స్పాన్సర్గా మారింది. స్వస్థత పొందుకున్నటువంటి వాళ్ళు, దురాత్మల నుంచి విడుదల పొందిన వాళ్ళు స్పాన్సర్స్గా మారారు. మన స్పాన్సర్స్ వీళ్ళుగా ఉండాలి, కానీ మన స్పాన్సర్స్ మనం విత్తని చోట కోసేవాళ్ళుగా ఉండకూడదు. నువ్వు విత్తిన చోటే కోయాలి. మన స్థానిక సంఘస్థులనే దైవజనులు, వారి స్థానిక సంఘ విశ్వాసులు విజిట్ చేయాల్సింది. పోయి ఈ రోజులో బయట వేరే వేరే సంఘాలకు వెళ్తున్న వారిని విజిట్ చేస్తున్నారు, దాని అవసరం ఏముంది? వారి కొరకు ప్రార్థన చేయడానికి ఒక సంఘ కాపరి ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈ టీవీ కార్యక్రమాలను చూస్తూ కొంతమంది ఫోన్ చేసి మా దగ్గరికి రండి, వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మేము ప్రార్థన చేస్తాంలేండి, రావడం ఎందుకు, మీ స్థానిక సంఘ కాపరి ఉన్నాడు అన్నట్టుగా మేము ప్రోత్సహించి మాట్లాడుతుంటాం. మా బోటోళ్ళు వస్తూ ఉంటారు, పోతుంటారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. టీవీ ప్రసంగికులు, గెస్ట్ ప్రీచర్స్ ముఖ్యం కాదు, మీ స్థానిక సంఘ కాపరే ముఖ్యం. మీ చుట్టూ తిరిగి మీ కష్టనష్టాల్లో పాలిభాగస్థుడై మీకోసం ప్రార్థించి, మీకోసం అవసరమైతే ఉపవసించి ప్రార్థించేటువంటి మీ స్థానిక సంఘ కాపరిని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఆయన మంచోడో చెడ్డోడో అనేటువంటి మాటల్లోకి నేను వెళ్ళలేదు. ప్రతి వ్యక్తి కూడా బలహీనుడే. దేవుజనులు ఎవరు పరిపూర్ణులు కాదు. దేవుని బిడ్డలు విశ్వాసులు పరిపూర్ణులా కాదు, విశ్వాసులు పరిపూర్ణులు కాదు, సేవకులమైనటువంటి మేము పరిపూర్ణులం కాదు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి సంపూర్ణతను చూడడానికి ప్రయత్నం, లోపాలు ఉంటే ఉంటాయి. ప్రేమ లోపాలను, దోషాలను కప్పుతుంది. కనుక వారి కొరకు ప్రార్థిస్తూ ఆ బలహీనతలను వారు అధిగమించాలని మీరు ఆశిస్తూ ప్రార్థిస్తూ వారి యొక్క ఆత్మీయ సహాయాన్ని కోరుకోండి తప్ప, మా బోటోళ్ళకి ఎప్పుడైనా ఫోన్ చేసి బ్రదర్ బాగున్నారా ప్రైజ్ లాడ్ మీకోసం ప్రార్థన చేస్తున్నామని చెప్పండి తప్ప, మా ఇంటికి రండి, మా సంఘానికి రండి, మా దశం భాగం తీసుకోండి అని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చెప్పొద్దు అని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. మొట్టమొదటి, అన్యాయపు ధనమునకు ఆయన ఒప్పుకున్నాడు. డబ్బుకు నో అని చెప్పలేకపోయాడు, ధనానికి నో అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? అందమైనటువంటి ఆ షీనారు వస్త్రాన్ని చూసి, వెండి కమ్మీని చూసి ఆకారు మోసపోయి యెహోషువా యొక్క కన్ను కప్పి హాయిలో వారు ఓడిపోవడానికి కారణమైనటువంటి ఆకాను. ఎంత ఆశ చూడండి, బంగారపు లేదా వెండి కమ్మీల కోసం, బబులోను వస్త్రం కోసం, అవి అతని గుడారములో ఉన్నాయి,
అతను చావుకు గురయ్యాడు. డబ్బు సంపాదించాడు, సంపాదించుకోవాలనుకున్నాడు, కానీ చావు తెచ్చుకున్నాడు. డబ్బు సంపాదించుకోవాలనుకున్నాడు గేహజీ, కానీ డబ్బుతో పాటు జబ్బు సంపాదించుకున్నాడు. ఆకానైనా గేహజైనా యూదా ఇస్కరియత్ అయినా వారు సంపాదించారు. సరే, ఈ మహానుభావుడు, ఈ మనిషి అనగా యూదా ఇస్కరియత్ డబ్బు 30 వెండి నాణాలు సంపా, ఏమైనా తిన్నాడా తాగాడా అంటే అదీ లేదు. తాను సంపాదించింది దేవాలయంలో కానుకల పెట్టిలో వేయబోతుండగా స్టాప్ వద్దు, వేయడానికి వీల్లేదు ఇది అని ఆ ధనాన్ని వేయనివ్వకుండా మతాధికారులు చేసి ఆ వెండి నాణ్యాలు చల్లబడినటువంటి లేకపోతే ఆ వెండి చల్లబడినటువంటి ఆ వెండి నాణ్యాలను పోగు చేసి కుమ్మరి వాణి పొలం కొన్నారు, అనగా సమాధుల దొడ్డిని కొన్నారు లేదా సమాధుల తోటను కొన్నారు. నీ సంపాదన నీవు సమాధి చేయబడ్డం కొరకు స్థలం కొనడానికి మాత్రమే పనికొస్తుందేమో. ముగ్గురు వ్యక్తుల్ని నేను మీకు గుర్తు చేశాను, ఆకాన్ని గుర్తు చేశాను, గేహజీని గుర్తు చేశాను, అంతేకాకుండా యూదా ఇస్కరియతును గుర్తు చేశాను. వాళ్ళు ఏం సంపాదించారు? సంపాదించింది అనుభవించారా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, అనుభవించాలి నువ్వు. ఆకాను కానీ గేహజీ కానీ లేకపోతే యూదా ఇస్కరియతులు వారు వారి కష్టార్జితాన్ని అనుభవించలేదనే సంగతి మనకందరికీ తెలిసింది. ఒకటి, అన్యాయపు ధనమునకు ఒప్పుకుంటున్నావా? నో అని చెప్పు. త్వరితముగా దొరికిన స్వాస్థ్యానికి నో అని చెప్పు. తుదకది దీవెన పొందకపోవును. ఒక 10,000 రూపాయలు కట్టి 50,000 రూపాయలు తీసుకుందామనే మనీ స్కీములో చేరారా? లేకపోతే మనీ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుదామని ధనవంతులు అవుదామని ఆశిస్తున్నారా? ఆ డొంక తిరుగుడు విధానాల ద్వారా కాదు, అడ్డదారుల ద్వారా కాదు, ఆత్మీయ విధానములో నీ దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. నీ దేవుడు శ్రీమంతుడైన దేవుడే కానీ దరిద్రుడైన దేవుడు కాదు. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయములో 45వ వచనంలో మనం గమనించినట్లయితే, 22వ అధ్యాయము 45వ వచనంలో ఆయన ఆయన ప్రార్థన ముగించి లేచి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? ఏం ప్రార్థన? తండ్రి, నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే ఈ గిన్నెను, ఈ పాత్రను తొలగించమనే ప్రార్థన. అనగా సిలువ అనుభవం, శ్రమ అనుభవం. ఆ శ్రమల పాత్రలోనే తాగాలి. అందుకే దాన్ని ముందుగా చెప్పాడు, మీరు శోధనలో పడకుండా, శోధనలో ప్రవేశించకుండా, శోధనను జయించాలి. మీరు శోధనలో ఓడిపోకుండానట్లు ప్రార్థించండి, మెలకుగా ఉండండి, శ్రద్ధ కలిగి ప్రార్థించండి, ఆత్మభారము కలిగి ప్రార్థించండి అన్నట్టుగా ప్రభు చెప్పాడు. కానీ వీళ్ళు ప్రార్థించలేకపోయారు. కానీ పాత్రను అనుభవించాల్సిందే, పాత్రను తాగాల్సిందే అని ప్రభువుకు, అనగా యేసు ప్రభువునికి, లేకపోతే కుమారుడైన దేవునికి, తండ్రి అయిన దేవుడు అప్పగించాడు ఆ బాధ్యత. తాగు ఈ పాత్రలోంది. నువ్వు ఈ పాత్రలోంది తాగితేనే రక్షణ పాత్ర ప్రజలకు దొరుకుతుంది. ఈ శ్రమల పాత్రలోని నువ్వు తాగితే నీ ప్రజలందరికీ, నీ జనులందరికీ, జగత్తుకు పునాది వేయబడక ముందు ఏర్పాటు చేయబడిన వారు రక్షణ పాత్రను పొందుకుంటారు, రక్షణ పాత్రలోంది తాగుతారు వాళ్ళు. చూడండి, నీకు రక్షణ పాత్ర రావడం కోసం ఆయన శ్రమల పాత్రను అనుభవించాడు అనే సంగతి మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. రెండవది, అన్యాయపు తీర్పునకు నువ్వు ఒప్పుకుంటున్నావా? అది అన్యాయమే. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, కానీ అన్యాయపు తీర్పు. పిలాతు ఇచ్చింది అన్యాయపు తీర్పు, ఆనాటి అధికారులు ఇచ్చింది అన్యాయపు తీర్పు, రోమా ప్రభుత్వం ఇచ్చింది అన్యాయపు తీర్పు, మతం ఇచ్చింది అన్యాయపు తీర్పు. యెషయాగ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది, ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడ్డాడు. అన్యాయపు తీర్పు. నీకు న్యాయమైన తీర్పు జరగాలని ఆయన అన్యాయపు తీర్పును అనుభవించాడు. చూడండి, నీకోసం ఇదంతా. నీ జీవితంలో ఉన్న శాపాన్ని తొలగించి నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వడం కోసం, నీ జీవితంలో ఉన్నటువంటి అన్యాయపు తీర్పును తొలగించి నీకు న్యాయపు తీర్పును అనుగ్రహించడానికి ఆయన అన్యాయపు తీర్పును అనుభవించాడు. అశ్రమల పాత్రను తాగాడు. ఆయన దరిద్రుడు ఆయను. మనను ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడు ఆయన. ఆయన దరిద్రుడు కావడానికి కారణం ధనవంతుడైన ఆయన, శ్రీమంతుడైనటువంటి ఆయన, స్వర్గ సుఖాల్లో, స్వర్గ వైభవాల్లో ఉన్నటువంటి దేవుడు. ఆయన శ్రమలు అనుభవించడానికి కారణం నువ్వు శ్రీమంతుడిగా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. రెండవది, యేసులాగా అన్యాయపు తీర్పుని ఒప్పుకుంటున్నావా? అన్యాయపు తీర్పుని సమ్మతిస్తున్నావా? దేవుడు అనుమతించిన దాన్ని సమ్మతించు,
దేవుడు అనుమతించిన దాని మీద నాకు ఇది వద్దండి, నాకు ఈ కష్టం వద్దు, ఈ శ్రమ వద్దు, ఈ వ్యాధి వద్దు అని అనొద్దు. దేవుడు అనుమతిస్తే నేను సంతోషంగా స్వీకరిస్తాను. మలయాళంలో ఒక పాట ఉంది, దుఃఖ తిండే పానపాత్రం ప్రభు, దుఃఖము యొక్క పానపాత్ర ప్రభు నాకు ఇచ్చినప్పుడు దాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తానని ప్రభు భక్తులు పాడాడు. నీకు దేవుడు అనుమతించిన దాన్ని సంతోషంగా స్వీకరించు. ఆర్థిక సమస్యలా సంతోషంగా స్వీకరించు. అక్కడే దేవుడిని ఆశీర్వదిస్తాడు. నిన్ను పరీక్షించడానికి కొన్ని శ్రమలు పెట్టాడు, అంతవరకే ఆ శ్రమలో శోధనలో నువ్వు విజయం సాధించాలి. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 8:1 అపోస్తల కార్యములు 7:1 చివరి భాగంలో స్టెఫను అనేటువంటి హతసాక్షి, లేకపోతే ఫస్ట్ మార్టీర్, ఆ హతసాక్షి యొక్క మరణం తర్వాత జరుగుతున్న విషయం. సౌలు అతని చావునకు సమ్మతించాడు. కొన్ని బైబిల్లో అటు ఇటుగా ఉంది. 7 చివరి వచనంలో ఉన్నమాట, 8:1 లేదా 8:1 ఉన్నమాట, అలా రివర్స్గా ఉంది. సరే, వాటిలోకి వెళ్ళలేదు. ఏదేమన్నప్పటికీ నా బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో కూడా 8:1 మీ బైబిల్లో బహుశా 7:60 చివరి వచనంలో ఉన్నట్టుంది. ఆ రెఫరెన్స్లు విభజన చేసేటప్పుడు అటు ఇటు వచ్చింది. కాబట్టి మీరు రెఫరెన్స్ 8:1 ఇంగ్లీష్ ప్రకారం రాసుకున్నా, లేదంటే 7:60 అని రాసుకున్నా, ఒకటి. అతడు సమ్మతించాడు. ఎవరతను? సౌలు అనే వ్యక్తి ఒక క్రూరుడు, యేసునామములో ప్రార్థన చేసేవారిని హింసిస్తున్నటువంటి, క్రైస్తవులు అనబడిన వారిని హింసిస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు. ఇక ఆపేయండి, ఇక చాలు. ఈ రాళ్ల గొట్ట కింద ఈ రక్తపు ముద్దగా మారిన వ్యక్తి చనిపోయాడు అని డిక్లేర్ చేశాడు. అది సమ్మతింపు. ఇక ఇతను తిరిగి లేచే అవకాశం లేదు, లేచి వచ్చి మళ్ళీ సువార్త ప్రకటించే అవకాశం లేదు, లేచి వచ్చి యేసు ప్రభువే దేవుడని బోధించే అవకాశం లేదు. హీఈస్ ఫినిష్డ్, ఆయన చాప్టర్ అయిపోయింది అన్నట్టుగా అతని చావునకు సమ్మతించాడు. ఎంత ఘోరం చూడండి. స్టెఫన్ ఏం చేశాడని వీళ్ళు ఇలా చేస్తున్నారు? స్టెఫన్ ఎవరి గురించి వ్యక్తిగతమైన నిందలు దోషణలు చేయలేదు. ఈ రోజుల్లో దేవుజనులు అయినటువంటి అనేకులు ఎవరి మీద వ్యక్తిగతమైన దోషణలు చేయడం లేదు, యేసును ప్రకటిస్తున్నారని లోకము, సమాజం వారిని ఇబ్బంది పెడుతుంది. వ్యక్తిగతమైన దూషణలోకి, వ్యక్తిగతమైన సవాళ్ళు, లేకపోతే వ్యక్తిగతమైన విషయాల్లోకి వెళ్ళడం కాదు సువార్థీకరణ. సువార్థీకరణ అనగా యేసును గురించి చెప్పడమే. యేసును గురించి చెప్పినప్పుడు మా దేవుళ్ళు అలా కాదేమో అన్నట్టుగా వాళ్ళు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా తడుముకుంటున్నటువంటి క్రైస్తవ సువార్త వ్యతిరేకులు ఉన్నారు ఈ రోజుల్లో. అందుకని అక్కడెక్కడ వాట్సాప్లో వాటిలో చూస్తే అలా దాడులు జరిగాయి, అక్కడ దాడులు జరిగాయి, ఇక్కడ దాడులు జరిగాయి అని చెప్పడానికి కారణం, వీళ్ళు సరిగా ప్రకటిస్తుంటే ఎందుకు సమస్య వస్తుందని ప్రశ్నించే వాళ్ళు కూడా లేరు, లేకపోలేదు. సరిగా ప్రకటించినా కానీ యేసు సత్యాన్ని బోధించాడని ఆయన్ని హింసించారు. సత్యం బోధించిన వాళ్ళకి రిచర్డ్ వూర్న్బ్రాండ్ అనేటువంటి ఆయన ఒక పుస్తకం రాశాడు, సత్యం కొరకైన చిత్రహింస, టార్చర్ ఫర్ క్రైస్ట్, టార్చర్ ఫర్ ట్రూత్. సత్యం కొరకు టార్చర్ ఉంటుంది. నువ్వు సత్యాన్ని ప్రకటిస్తే శ్రమలు ఉంటాయి. నువ్వు సుఖాన్ని ప్రకటిస్తున్న అబద్ధాన్ని ప్రకటిస్తే దాన్ని అందంగా నమ్మి ఆనందంగా వినేటువంటి వాళ్ళు ఉన్నారు. సత్యం చెప్పినప్పుడే సమస్యగా ఉంది. మూడో విషయం, అన్యాయపు దాడికి ఒప్పుకున్నటువంటి సౌలు. ముగ్గురు వ్యక్తులను ఒప్పుకున్నటువంటి ముగ్గురు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, అన్యాయపు ధనాన్ని ఒప్పుకున్నటువంటి యూదా ఇస్కరియోతు. రెండోది, అన్యాయపు తీర్పును ఒప్పుకున్నటువంటి యేసు ప్రభు. అన్యాయపు తీర్పు, ఎంత అన్యాయం చూడండి, ఎంత ఘోరం చూడండి. యోగు జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చి ఏం చేశాడని ఆయన, అయినప్పటికీ అన్యాయపు తీర్పును మరించాడు. ఏమాత్రం నోటితో పాపం చేయలేదు. దేవుడు ఆయన్ని రెండంతలుగా దీవించాడు. యేసు ప్రభువుని రెండంతలుగా కాదు, మూడు లోకాలలో అన్ని నామముల కన్నా పైనామముగా యేసునామాన్ని హెచ్చించాడు. యోబు అన్యాయమును అనుభవించినట్లుగా నేను అన్యాయం అనుభవించాను ఆయన చెప్పలేదు, కానీ మనకు అర్థమవుతుంది అతడు అన్యాయం అనుభవించింది. అతడు దేవునికి లేకపోతే సాతానుకు మధ్యలో జరిగినటువంటి సమరంలో, సంభాషణలో అతను పావుగా మారాడు, అతడు బలిపశువు అయిపోయాడు. కానీ ఇవి ఎరగనటువంటి, ఈ సంభాషణ ఎరుగనటువంటి యోబు యెహోవా యొద్ధ నుంచి మేలే కాదు కీడు కూడా అనుభవించాల్సిందే, నో ప్రాబ్లం, ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ అన్నట్టుగా భార్యతో చెప్పాడు. సంతృప్తిని అనుభవిస్తున్నాడు. యెహోవా దేవుని కార్యాలు జరిగిస్తున్నాడు. ఉన్నా యెహోవాయే, లేకపోయినా యెహోవాయే, అన్ని కాలములో ఉన్నవాడు ఆయన అన్నట్టుగా
యోబు తన భార్యకి హితోపదేశం చేశాడు. ఆ హితోపదేశం వల్ల ఆమె మారిందో లేదో మరి మనకు తెలియదు. ఆ మార్పును గురించి, మారు మనసును గురించి బైబిల్ ఎక్కడ రాయబడలేదు. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట లూకాసు వార్త 22వ అధ్యాయం మనం 6వ వచనంలోంచి మాట నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచించాం. అందుకు అతడు అనగా యూదా ఇస్కరేతు ఒప్పుకున్నాడు. అన్యాయపు ధనాన్ని ఒప్పుకున్నటువంటి, ధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి యూదా ఇస్కరేతు. రెండవది అన్యాయపు తీర్పును ఒప్పుకున్నటువంటి యేసు ప్రభు. మూడవది అన్యాయపు దాడిని, అన్యాయపు మరణాన్ని, లేదా అన్యాయపు దాడిని సమ్మతించినటువంటి. ఓకే, చచ్చిపోయాడు ఇంకా చాలు ఆపండి ఈ శవాన్ని, లేకపోతే రోమా ప్రభుత్వం వాళ్ళకి, లేకపోతే మన యూదా పెద్దల సంతోషం కొరకో, వాళ్ళ రుజువు కోసమో, వాళ్ళ సాక్ష్యార్థమై తీసుకుని వెళ్దామని వాళ్ళు తీసుకొని పోయి ఉండొచ్చు. అవన్నీ మనకు అక్కడ రాయబడలేదు. తర్వాత స్టెఫన్ను భక్తి గల వారు సమాధి చేశారని అక్కడ రాయబడింది. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, సౌలు యూదా ఇస్కరియోతు నెగటివ్ విషయాలు, వ్యతిరేకమైన విషయాల కొరకు ఒప్పుకున్నారు. యేసు ప్రభు జీవితంలో కూడా అన్యాయపు తీర్పు వ్యతిరేకమైందే, కానీ ఆయన ఒప్పుకున్నాడు. ఆ పాత్రలోంది తాగడానికి ఇష్టపడ్డాడు. నేను పొందిన బాప్తిజం మీరు పొందగలరా అని అడిగాడు. ఆయన పొందినంత బాప్తిజం అంటే యోర్దానులో నీళ్ళలో బాప్తిజం పొందిన అది కాదు, శ్రమల బాప్తిజము. శ్రమల బాప్తిజము, శ్రమల పాత్ర, అన్యాయపు తీర్పు, ఇవన్నీ మన కోసం ప్రభు అనుభవించాడు. నీవు అనుభవించాల్సింది ప్రభు అనుభవించాడు. కాబట్టి మాటలు వింటున్నటువంటి దేవుని పెట్టలారా, ఒప్పుకున్నావా? దేన్ని ఒప్పుకున్నావు? కొన్నిటి ఒప్పు అని అనుకుంటున్నావు కదా. ఒప్పుకుంటున్నావంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఒప్పు అంటున్నావనే కదా. అది అన్యాయమైనప్పటికి కూడా అది దాంట్లో తప్పే ఉందని సమర్థిస్తూ ఉన్నావా? డబ్బులో తప్పే ఉంది, డబ్బు ఆశీర్వాదమే కదా, వాళ్ళు ఇచ్చారు నేను తీసుకున్నాను, నేనేం డిమాండ్ చేయలేదు కదా అని అంటావేమో. కానీ యూదా ఇస్కరియోతు అన్యాయపు డబ్బు, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి అని లేఖనాల్లో లూకాసు వార్త 16వ అధ్యాయంలో రాయబడింది. కానీ అన్యాయపు సిరి వలన తను సంహరించబడ్డాడు. తన సొంత ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి యూదాను మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనము చేయిస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనము చేయిస్తున్నాం. మీ దాసుని ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ మెల్లని చల్లని స్వరాన్ని వినిపిస్తున్నందుకు మీకు వందనము చేయిస్తున్నాం. అలనాడు ఆయన అన్యాయపు ధనానికి ఒప్పుకున్నటువంటి సౌలు మీరు మా ముందుకు, యూదా ఇస్కరియోతును మీరు మా ముందుకు తీసుకొచ్చారు. అన్యాయపు దాడికి ఒప్పుకున్నటువంటి సౌలుని మీరు మా మధ్యలోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా అన్యాయపు తీర్పును ఒప్పుకున్నటువంటి మీ కుమారుడైన యేసుక్రీస్తును మా మధ్యలోకి తీసుకొచ్చారు. మేము దేన్ని ఒప్పుకుంటున్నామో ఆలోచించి స్వయం పరీక్ష చేసుకొని ముందుకు సాగడానికి సాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. గత ఎపిసోడ్స్ అన్నీ ఈ విధంగా మీ మధ్యలోనికి రావడానికి, దేవుని యొక్క వాక్యాన్ని, సత్య సువార్తను మీ మధ్యలోనికి తీసుకురావడానికి దేవుడు మాకు ఇస్తున్నటువంటి కృపను బట్టి నేను దేవుని నామాన్ని ఎంతగానో మహింపరుస్తున్నాను. కార్యక్రమం చేయాలంటే చిన్న విషయం కాదు. అయినప్పటికీ ఈ యొక్క వ్యయ ప్రయాసం తీసుకుని మీ మధ్యలోనికి రావడానికి కొంతమంది అయినా, కొంతమందిని మేము కలిసినప్పుడు లేదంటే ఫోన్ కాల్స్ ద్వారా మీరు తెలియజేస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మేము చేస్తున్న శ్రమ, కష్టం అన్నీ మాకు ఆ సమయంలో గుర్తురావడం లేదు. ఎందుకంటే ఆ యొక్క కష్టానికి ఫలితంగా అనేక మంది ఆత్మీయతకు ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుంది. అదే మా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. కాబట్టి దాని కొరకు మేము ముందుకు వెళుతూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడాలనుకుంటే ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరందరూ వీక్షించండి, మీ స్నేహితులకి ఇది పరిచయం చేయండి. వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కూడా మీరు కార్కులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క వాక్యంలో మీకు సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మీకు ప్రార్థనావసరతలు, ఏ ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఎటువంటి కుటుంబ పరిస్థితుల్లో నీవు నలుగుచున్నావు మాకైతే తెలియదు, కానీ ప్రార్థన ద్వారా లేదంటే మీరు ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలిపినట్లయితే మా యొక్క జిఎంసీ గిడియన్ మిషన్ చర్చ్లో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చల్లని.